राघवय्य గారు దయచేసి నన్ను మా అబ్బాయిని కాపాడండి. కాపాడడానికి జరిగింది చిన్న పొరపాటు కాదు. దేవాలయం లాంటి శాంతి ఇండస్ట్రీస్ నడ్డం పెట్టుకొని మీరు స్మగ్లింగ్ చేశారు. దానికి మిమ్మల్ని క్షమించిన మీ అబ్బాయి వల్ల 20 నిండు ప్రాణాలు బలైపోయాయి. దానికి మాత్రం మిమ్మల్ని క్షమించకూడదు. నిజమే బాబు, మేము క్షమించరాని తప్పే చేశాం. అయినా పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి, లేకపోతే మా వాడికి ఉరిశిక్ష పడుతుంది. నాకుంది ఒక్కగానొక్క కొడుకు, వాడు లేకుండా నేను బతకలేను. ఉరిశిక్ష పడుతుందని వదిలేయమంటారా? తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. నా కొడుకుని ఉరి తీయడం వల్ల చనిపోయిన వాళ్ళు బతికొస్తారా చెప్పండి. మీరు తలుచుకుంటే నా బిడ్డను కాపాడగలరు. దయచేసి నాకు పుత్రభిక్ష పెట్టండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. దాసు, మీలాంటి వాళ్ళను క్షమిస్తే దేవుడు మమ్మల్ని క్షమించడు. నమ్మక ద్రోహం చేసిన నీకు, నిండు ప్రాణాలు బలి తీసుకున్న నీ కొడుక్కి శిక్ష తప్పకుండా పడాల్సిందే. ఇన్స్పెక్టర్ గారు, ఇతన్ని తీసుకెళ్ళండి. రాఘవయ్య గమన్, రాఘవయ్య గారు. శాంతి ఇండస్ట్రీస్ ని అడ్డం పెట్టుకొని యాజమాన్యానికి నమ్మక ద్రోహం చేసి స్మగ్లింగ్ కార్యక్రమాలు సాగించిన ముద్దాయి ధర్మదాస్ కి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను. ఆ స్మగ్లింగ్ లో భాగస్వామి అవటమే కాకుండా 20 మంది అమాయకుల మరణానికి కారణమైన ధర్మదాస్ కుమారుడు మోహన్ కి ఉరిశిక్ష విధించడమైనది. ఒరే రాఘవయ్య, నా కొడుకును చంపి నన్ను బాధపెట్టిన రోజున నువ్వు సంతోషంగా పుట్టినరోజు జరుపుకుంటున్నావురా? నిన్ను నీ కుటుంబాన్ని క్షణం క్షణం హింసించాలని నిన్ను ఇంతకాలం చంపకుండా వదిలేశాను. నిన్ను అన్ని రకాలుగా పతనం చేస్తూ వచ్చాను. కానీ నీ కుటుంబం చాలా గట్టిదిరా, అందుకే పాతాళం దాకా వెళ్ళి మళ్ళీ పైకొచ్చింది. ఇంకా నిన్ను వదిలిపెట్టకూడదు. శిష్య బంతి కత్తి. ఈ పురుగుల మందుతో పరలోకానికి పంపిస్తాను. ఒరే రాఘవయ్య, ఇవాళ్ళతో నీకు నీ కుటుంబానికి నూకలు చిల్లారా? శిష్య ఈ విషబంతిని శివానికి అందజేయి. చిత్తం స్వామి. ఆగో, ఇలా కాషాయ వస్త్రాలతో వెళ్ళ, మామూలు డ్రెస్ లో వెళ్ళు. చిత్తం స్వామి. హలో, నేను ధర్మదాసుని. ఏంటి? రాఘవయ్యకు చావు దగ్గర పడింది. వాడిని క్షణ క్షణం చంపుతూనే ఉన్నానుగా. ఇంకా వాడికి శాశ్వతమైన చావు రావాలి. క్షణ క్షణం వాడిని చంపుతూ ఉంటే వాడికి చావు భయం పోతుంది. నువ్వలా వాడిని భయపెడతావే కాని చంపవు అనుకుంటాడు. వాడి చావుకి నేను ముహూర్తం పెట్టేశాను. పెళ్లిళ్ళు కాగానే అందరినీ చంపేస్తానని చెప్పాను. ఆ ఇంట్లో శుభకార్యం జరగడానికి వీల్లేదు. నువ్వెంతగా వాడిని టెన్షన్ పెడుతున్నా, ఇంట్లో పెళ్లి జరుగుతుంటే వాడు కొంతైనా ఆనందంగా ఉంటాడు. ఆ ఆనందాన్ని కూడా మనం వాడికి ఇవ్వకూడదు. అయితే ఏం చేద్దామంటావు? వెంటనే అందరినీ చంపేద్దాం. అన్నంలో విషయం కలిపాయి, అందరూ ఒకేసారి ఎగిరిపోతారు. అలాగే మా శిష్యుడు బయట ఉన్నాడు, అతని దగ్గరున్న బంతిలో విషం సీసా ఉంది. ఓకే.
అయ్యా ఇవాల్టో నేను వచ్చిన పని పూర్తయిపోతుంది కుటుంబ సమేతంగా చావడానికి సిద్ధంగా ఉండు जीवता वसंत वस्तुंडे चूडकुंडा वेल्लिपोतावा अक्का प्लीज अक्का तोबुटु काकपोयिना संत अक्कला नन्नु प्रेमगा चूसी ना अक्कलेनि लोटुनि तीर्चा पेल्लिलो नुव्वु लेकपोते आ लोटुनि एवरु तीर्चलेरु प्लीज मूड चीरल्लो नीके नचिंदो चेप्पु कलर नीकु बागुंटुंदि अनुकुंटानु एंटल्ला चूस्तुन्नाव एदि नचिंदो चेप्पु इवन्नी एंदुकु इप्पुडु एंदुकंटी त्वरलो एंगेजमेंट उंदी कदा अंदुके नी कूडा पट्टु चीर तीसुकुन्नानु अदी नेनु इवाल ऊरेल्लिपोतुन्नानु अदेंटि वानी एंगेजमेंट आ तर्वात पेळ्ळि नुव्वु ऊरेल्ला वेळ्तावु आंटी जोक चेस्तुन्नारम्मा अवुनु तम्मुडु पेळ्ळि चेल्लेलु पेळ्ळि उंटे चूडकुंडा वेळ्ळिपोतुंदा एंटि अयिना वेळ्तानंटे मात्रं मेमु वेळ्ळिस्तामा चेप्पु नीके चीर नच्चिंदि अदी इदिगो इंटि आडपड़चु कदा अनि फोर्स कोट्टुकु चेप्पु वानी नीके चीर कावालो चेप्पु इदिगो ఈ చీర తీసుకుంటా నేను చెప్పానా నీకి కలర్ బాగుంటుందని నా సెలక్షన్ ఎప్పుడు కరెక్టే బాబాయ్ నాకు ఇంకా చాలా పని ఉంది నేను మళ్ళీ వస్తాను అక్క అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి కట్న కానుకల విషయం మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం జాగృతగా మాట్లాడాలక్క నేను మాట్లాడడం ఏంటి నువ్వు పెద్దదానివి ఆడపడుచు కట్నం అడగాల్సిన నువ్వే కదక్క మా మామయ్య వాళ్ళు 116 లతో సరిపెడదాం అనుకుంటున్నారు నువ్వు ససేమ్రా ఒప్పుకోకు నీకేం కావాలో నిర్మమాటంగా అడుగు అలాగే ఇప్పుడు నా అక్కవ అనిపించావు ఈ ఇంటి పెద్ద కొడుక మన ఇంట్లో జరగబోయే ఈ రెండు పెళ్ళిళ్ళు ఎంతో కలంగా జరిపించాల్సిన బాధ్యత నాది నా పెద్ద చెల్లెలుగా నా బాధ్యతలో నువ్వు కూడా పాలు పంచుకోవాలి ఈ ఇంటి పెద్ద కూతురుగా అది నీ బాధ్యత కూడా అవునా కదా అవును మరి ఈ ప్రయాణం అంతా ఏంటి అది ఇప్పుడు అంత కంగారేం లేదు గాని పెళ్ళైన తర్వాత నిదానంగా వెళ్దువు అది ఓకే ఇంట్లో వాళ్ళంతా నా మీద ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు ఇలాంటి వాళ్ళని నేను చంపాలా ఆ రాఘవయ్య చేసిన తప్పుకి వీళ్ళందర్నీ బలి చేయాలా హలో హలో శివాని ఏం చేస్తున్నావు రాఘవయ్య కుటుంబం చావ వార్తని ఎంత చెప్పట్లే చెప్తావు అదే ఆలోచిస్తున్నాను ఏమిటి ఆలోచించేది ఇక ఆలోచించే టైం లేదు రాఘవయ్య మీద పగతో అతని కుటుంబం మొత్తాన్ని చంపడం న్యాయమే వాడు నీ కుటుంబాన్ని చంపిన విషయం మర్చిపోయావా తల్లి తండ్రి తమ్ముడు అందర్ని చంపి నీకు నా అన్నవాడం లేకుండా చేసిన ఆ రాఘవయ్య కుటుంబం పట్టుకుంటాలా అనవసరంగా ఆలోచించి నీ పగన తగ్గించుకుని నీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి లేకుండా చేస్తావా నో లేరు చంపేస్తాను అందర్ని చంపేస్తాను
నేనాడే ఆట పూర్తి కావొచ్చింది గెలుపు నాదే చికెన్ చారు ఉప్పు చాప పప్పునా ఎందుకు తల్లి ఇలాంటి ప్రయోగాలు చేస్తావు తినలేక మేం చావడానిక తినలేక చావరు తిన్నాక చస్తారు ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అయిపోను సిస్టర్ ఇన్ లా రేపటి నుంచి అస్సలు ఉండనుగా అలాగే అవును ఇంతకీ వంట అయిపోయిందా యా అయితే తమరు దయచేస్తే నేను కిచెన్ క్లీన్ చేసుకుంటాను ఓకే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటిది నా మనసంతా శూన్యంగా ఉంది ఆ రాఘవయ్య మీద వాడి కుటుంబం మీద పగ సాధించాను నా పగ చల్లారినా కూడా నా మనసుకు సంతోషం కలగడం లేదేంటి
कष्टपड्डानु ना कष्टानिकि फलितं दक्किना कूडा नाकु संतोषंगा लेदेंटि एंदुकु इला जरिगिंदि नेनु तप्पु चेसाना లేదు నాకు అన్యాయం చేసిన వాడిని చంపడం తప్పు కాదు అవును నేను చేసింది కరెక్టే కరెక్ట్ ఎలా అవుతుంది వాళ్ళని చంపడం వల్ల చనిపోయిన నా వాళ్ళు తిరిగి వచ్చారా లేదే మరి నేను సాధించింది ఏంటి చనిపోయిన నా వాళ్ళు తిరిగి రాకపోయినా చంపిన వాళ్ళు సంతోషంగా ఉంటే నేను ఎలా భరించగలను వాళ్ళని చంపితే కాని చనిపోయిన నా వాళ్ళ ఆత్మకి శాంతి ఉండదు నా వాళ్ళని చంపిన రాఘవయ్యకి రాఘవయ్య వాళ్ళని చంపిన నాకు తేడా ఏంటి రాఘవయ్య నా వాళ్ళని ఒక్కసారే చంపాడు నేను రాఘవయ్యని క్షణ క్షణం చచ్చేలా చేశాను అంటే రాఘవయ్య చేసిన దానికంటే నేను చేసిందే పెద్ద నేరమా నో నేరం చేసిన వాడిని శిక్షించడం నేరం ఎందుకు అవుతుంది అయినా నేరస్తుల్ని శిక్షించడానికి చట్టం ఉందిగా వాడు చట్టం నుంచి తప్పించుకున్నాడు అందుకే వాడిని నేను శిక్షించాను మరి ఇప్పుడు నేను చట్టం నుంచి తప్పించుకుంటున్నారుగా నో నేను చట్టాన్ని మోసం చేయకూడదు నా వాళ్ళని చంపిన రాఘవయ్యని నేను చంపడం తప్పైనా ఒప్పైనా ఇంత మందిని చంపిన నేను చట్టానికి లొంగిపోకపోవడం మాత్రం తప్పే నాకు శిక్ష పడినా నేను జైలుకు వెళ్ళినా నా కోసం బాధపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేని నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరినే ఆ వెళ్ళేదేదో జైలుకే వెళ్తే చట్టాన్ని మోసం చేయలేదన్న తృప్తైనా ఉంటుంది ఎస్ నేను లొంగిపోవాలి చట్టం ముందు నేను చేసిన నేరం ఒప్పుకొని లొంగిపోవాలి अंदर की दंडालना अंदर की दंडालना कर्म वारुभवे मिम्मेलो चूस नूसा बा దోపిడీలు దొంగతనాలు చేసే దొంగే గాని మనుషులు చంపే రాక్షసుడు గారమ్మా అసలు ఆ రోజు యాక్సిడెంట్ ఎలా అయింది అనుకుంటున్నారు మా వ్యాన్కి బ్రేకులు ఫెయిల్ అవటం మూలన
పోలీసులు మమ్మల్ని తరుముకొస్తున్నారన్న టెన్షన్లో స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు మాకు అన్నయ్య. అప్పటికే ఆ స్పీడ్లో బ్రేకులు ఫెయిల్ అవటం వలన రెండు మూడు యాక్సిడెంట్లు చేయబోయి తప్పించుకుని కూడా శివరాఖరికి మీ కారును గుర్తించాడు. చచ్చిపోయారనుకోని పోలీసులు వస్తే మేము ఎక్కడ దొరికిపోతామో అని భయపడి పారిపోయాం. అలా అని మేము చేసింది తప్పు కాదు అని అనడం లేదమ్మా, తప్పు అందుకే అనుభవిస్తున్నాం. చేసిన తప్పులు ఎవరికి చెప్పకుండా తప్పించుకున్నా ఆ దేవుడు తెలియకుండా ఉండదు కదా. అందుకే చేసిన తప్పుకి భగవంతుడు నన్ను బాగా శిక్షించాడమ్మా. రోజు ఇలా తాగి తాగి ఆవుకు దగ్గర అవుతున్నానమ్మా. చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి మా కొండయ్యకు భగవంతుడు మంచి మార్గం చూపించాడమ్మా. రాఘవయ్య గారు ఇల్లు వదిలి ఏటో వెళ్ళిపోతే ఆ రాఘవయ్య గారు ఆ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో వాళ్ళందరినీ బాగు చేశాడమ్మా మా కొండయ్య. ఆ కుటుంబాన్ని సరి చేశాడు, ఆ ఇంట్లో మనుషుల్ని మనుషులుగా మార్చాడమ్మా. వాళ్ళని మార్చడే కదమ్మా మా కొండయ్య కూడా మారాడు. దోపిడీలు దొంగతనాలు చేసి ఎన్నో కుటుంబాలు ఉసురు పోసుకున్న కొండయ్య రాఘవయ్య గారిల్లు సరిదిద్ది చేసిన పాపాలు కొంత ప్రాయశ్చిత్తం చేసుకున్నాడమ్మా. తప్పు చేశాను, నేను తప్పు చేశాను. ఏం చేశావమ్మా? కొండయ్య మీద పగతో రాఘవయ్య గారి కుటుంబాన్ని కొండయ్య కుటుంబం అనుకుని వాళ్ళు తినే అన్నంలో విషం కలిపాను. ఎంత పని చేశావమ్మా? ముందు వాళ్ళని కాపాడాలి. ఆ అన్నం తినద్దని ఫోన్ చేసి చెప్తాను.